కార్మిక చట్టాలను తుంగలో తొక్కి రైల్వే కాంట్రాక్టర్ సూపర్వైజర్ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని సిఐటియు నాయకులు ఏవి రావు మండిపడ్డారు. రాయన్పాడు వ్యాగన్ వర్క్ షాప్ లో కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న సూపర్వైజర్ రఫీ అనే వ్యక్తి లేబర్లకు ఇష్టారాజ్యంగా జీతాలు ఇవ్వడమే కాకుండా అన్యాయాన్ని ప్రశ్నించిన వారిని బలవంతంగా మాన్పించడం, లైంగికంగా వేధించడం చేస్తున్నారని అధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన మాట్లాడారు. దీన్ని ఏంటంటే అటు ఇటు తిప్పి కాలయాపన చేయడానికి ఆ విధంగా చేశారు. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే ఆపారో పని నుంచి తీసుకోవాలని ఒకటి, రెండోది ఎవరైతే పని చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ 120 మంది పైగా కార్మికులు పని చేస్తున్నారు వాళ్ళని కొనసాగించాలి. కొత్త వాళ్ళు కనుక అవసరమైతే మీరు వీళ్ళని కొనసాగించి మిగతా వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఇప్పుడు పని చేస్తున్న వాళ్ళని తగ్గించేసి మాన్పిచ్చేసి కొత్త వాళ్ళు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మా వాళ్ళు చేస్తున్న ఆరోపణ కూడా ఏంటంటే కొత్త వాళ్ళ దగ్గర కూడా రఫీ అనే ఆయన 10,000 రూపాయలు కాడికి తీసుకొని చెప్పి పనిలో పెట్టాడు అని వీళ్ళందరూ కూడా ఇచ్చొచ్చారు. ఈ కాంట్రాక్టులని విషయాలు మరి ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఈ రోజు ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ ఇంకా రాలేదు, ఈ రోజే వస్తారని మన వాళ్ళు చెప్తున్నారు. కాంట్రాక్టర్ కనుక వస్తే వాటిని మాట్లాడి దాని పరిష్కారం చేసుకోవడానికి మేము సిద్ధం. మేము ఎప్పుడు గొడవలు చేయాలి ఇంకోటి ఇంకోటి అనేది మా ఉద్దేశం కాదు. సమస్య పరిష్కారం కావాలి, కార్మికులందరికీ ఉపాధి దొరకాలి, ఉపాధి ఉండాలని మా ఉద్దేశం. ఈ సందర్భం మేము అడుగుతుంది ఉన్న కార్మికులందరినీ పెట్టుకోండి, మీకు కొత్త కార్మికులు ఇంకా అదనంగా కావాల్సి వస్తే కొత్త వాళ్ళని తీసుకోండి, మాకేం అర్థంతం లేదు. ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తీసుకుంటామంటే మాత్రం కుదరదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయండి. కనీస వేతనాలు ఆల్రెడీ ఇప్పుడు కొంత లైన్లోకి వచ్చినా జరుగుతుంది, వేతనాలు టైంకు రావటం ఇవన్నీ జరుగుతుంది. అయినా ఇప్పుడు వేతనాలు తగ్గిస్తామని చెప్పి చెప్పడం కానీ అట్లాగే ఇంకో విధంగా కార్మికులు తగ్గించడం కానీ ఇటువంటివి చేయకూడదు అనేది మా ఉద్దేశం. దానికోసమే కార్మికులతో మాట్లాడదామని వచ్చాం. కార్మికులు దానికి కావాలని సిద్ధపడితే కార్మికుల పక్షాన ఖచ్చితంగా సిఐటీగా మేము వాళ్ళకి అండగా ఉంటాం, వాళ్ళు చేసే ప్రతి ఆందోళనకు సిఐటీగా మద్దతు ఇస్తామని చెప్పి వాగన్ వర్క్ షాప్ దగ్గర ఇంత పేదవాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వీరి యొక్క సమస్యలు చాలా భయంకరంగా ఉండే, ఏం చేయాలో అర్థం కాక యూనియన్ దగ్గర తీసుకెళ్లి సిఐటీ నాయకులను కలిసినప్పుడు ఆ నాయకులు వెళ్ళినా కానీ సరైన స్పందన లేకుండా వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ఇది తట్టుకోలేక కోర్టుకు వెళ్ళారు, కోర్టు న్యాయం జరగలేదు. వీరి విధంగా మరి పనిచేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఇక్కడ స్త్రీల మీద అసభ్యకరంగా మరి వారు మాట్లాడుతున్నారని సూపర్వైజర్లు మళ్ళీ లంచాలు తీసుకుంటారని, మేము ఎలా బతకాలని, మా వారి యొక్క జీవితాలు మాకు చాలా భయంకరంగా ఉందండి, మాకు న్యాయం చేయమని అంటున్నారు. కాబట్టి మీరు దీనికి సంబంధించిన అధికారులు మరి రైల్వే అధికారులు స్పందించి ఈ సమస్యని పరిష్కరించాలని మరి కోరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో మీ వీటన్నగా మరి ఇక్కడికి వచ్చాం. మరి వెలంక నాగేశ్వరరావు మరి శివబాబుతో వీటన్ ఛానల్. అందరినీ కొనసాగించాలి, కొత్త కాంట్రాక్ట్ లో వర్కర్లు అందరినీ కొనసాగించాలి, కొత్త కాంట్రాక్ట్ లో వర్కర్స్ అందరినీ కొనసాగించాలి, కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత, రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత. భయ్ వెంకటేష్ ఫోన్లన్నీ ఆపేసుకొని అందరికి వచ్చేయాలి. అందరికోసం జరుగుతుంది, ఒకే మాట మీద ఉండాలి అందరూ. కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి, కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి, కొత్త కాంట్రాక్ట్ లో కార్మికులందరినీ కొనసాగించాలి, కొత్త కాంట్రాక్ట్ లో కార్మికులందరినీ కొనసాగించాలి, కొత్త కాంట్రాక్ట్ లో కార్మికులందరినీ కొనసాగించాలి, రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులపై బెదిరింపులు ఆపాలి, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులపై బెదిరింపులు ఆపాలి, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, తొలగించిన కార్మికురాలని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం అమలు చేయాలి, కనీస వేతనం ఒక్క రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేయాలి, రైల్వే కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, అక్రమ తొలగింపులు ఆపాలి, సిఐటియు.
రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రైల్వే కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. కొంచెం 2 మినిట్స్ అట్టుండరా అంటే వీడియో మన सर।